పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు గిట్టక తప్పదు. ఈ సృష్టిలో మరణం లేకుండా జీవించడం అనేది అసాధ్యమని అంటారు. కానీ కొందరి జీవితాల్లో ఉన్న సత్యాన్ని చూస్తే అది ఎలా సాధ్యమైంది అనే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అలాంటి ఆశ్చర్యమే దేవరహా బాబా జీవితం. అసలు ఈయన ఎవరు, ఎక్కడ, ఎప్పుడు జన్మించాడు అనే దానికి సరైన ఆధారాలు లేవు. కానీ కొన్ని వివరాల ప్రకారం ఈ బాబా వయసు 250 సంవత్సరాలు అని, కొందరి అభిప్రాయం ప్రకారం ఏకంగా 900 సంవత్సరాలు ఉండవచ్చనే వాదన ఉంది. మరి అసలు దేవరహా బాబా ఎవరు, ఆయన వెలుగులోకి ఎలా వచ్చారు, ఆయన లోకానికి చూపించిన మహిమలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో ప్రముఖ సిద్ధ యోగులలో దేవరహా బాబా కూడా ఒకరు. ఈయన యమునా నది ఒడ్డున నివసిస్తుండేవారు. ఈ బాబా దర్శనానికి ఆ కాలంలో రోజుకు 3000 మందికి పైగా భక్తులు వస్తుండేవారు. అందులో కొందరు కేవలం దర్శనం కోసం వస్తే, కొందరు వారి జీవితాల్లో జరగబోయే వాటిని తెలుసుకోవాలనే ఆసక్తితో వచ్చేవారట. ఈ బాబా పుట్టుక గురించి సరైన ఆధారాలు లేవు. అందుకే ఈయనందరూ ఏజ్లెస్ బాబా అని పిలుస్తుంటారు. ఈ బాబా ఏజ్లెస్ బాబాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. అయితే భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తన ఆటోబయోగ్రఫీలో దేవరహా బాబా గురించి వ్రాశారు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి తన చిన్నతనంలో బాబా గారి ఆశీర్వాదం తీసుకున్నాడని, అంటే ఇది జరిగిన 70 సంవత్సరాలకి ఆయన తన బయోగ్రఫీలో రాశారు. తన తండ్రి బాబా ఆశీర్వాదం తీసుకున్న సమయంలో బాబా గారు అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నారని, దాదాపుగా ఆ సమయంలోనే బాబాకి 150 సంవత్సరాలు ఉండొచ్చని రాశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళా ఉత్సవానికి కొన్ని కోట్ల మంది వస్తుంటారు. ఆ సమయంలో ఎక్కడెక్కడి నుండో సాధువులు, అఘోరాలు వచ్చి వెళుతుంటారు. అయితే ఇలా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళకు 12 సార్లు దేవరహా బాబా వచ్చారని చెబుతారు. ఈ లెక్కన చూసినా బాబా గారి వయస్సు 150కి పైగానే ఉంటుందని చెబుతారు. దేవరహా బాబా చివరిసారిగా 1989వ సంవత్సరంలో అలహాబాద్లో జరిగిన కుంభమేళకు వచ్చారని చెబుతారు. దేవరహా బాబా ఒంటి మీద జింక చర్మం తప్ప మరెలాంటి దుస్తులను కూడా ధరించారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈ స్వామివారు ఎలాంటి ఆహారం తీసుకోరు. రోజు యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తుంటారు. కుండలిని శక్తిలో సప్త చక్రాలు తెలిసిన ఆయన 42 సంవత్సరాల కఠోర తపస్సుతో అన్ని రకాల సిద్ధులను సంపాదించారు. ఇక ఈ గురూజీ నీటి లోపల ఉండి 30 నిమిషాలకు పైగా సాధన చేసేవారట. ఈ స్వామివారి గురించి తెలిసిన భక్తులు ఆయన దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ఆయన దగ్గరికి వచ్చేవారు. ఈయన తన దగ్గరికి వచ్చిన వారితో వారి భాషలోనే మాట్లాడడం విచిత్రమైతే వారికి జరగబోయే విషయాల గురించి కూడా చెప్పేవారు. ఇలా మన దేశంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్న వారిలో ముఖ్యమైన వారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అటల్ బిహార్ వాజ్పేయి, ఇలా ఎందరో ఈ స్వామివారి దర్శనం కోసం వచ్చేవారు. ఈ బాబా తన కాలిని వచ్చిన భక్తుల తల మీద పెట్టి ఆశీర్వదిస్తుండేవారు. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలల నుండి వచ్చి స్వామివారు చెప్పే విషయాలను తెలుసుకుని ఆశీర్వాదం తీసుకునేవారు. ఇతర దేశాల నుండి వచ్చిన భక్తులతో ఆయన వారి భాషలోనే మాట్లాడేవారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ బాబా ఆశీర్వాదం కోసం ఎక్కువగా వస్తుండేవారట. ఎమర్జెన్సీ సమయంలో ఓడిపోయి తిరిగి మళ్లీ అధిక మెజారిటీతో ఇందిరాగాంధీ గెలుపుకు ఒక రకంగా బాబా ఆమెకు జరగబోయే విషయాలను ముందే చెప్పేవారని, అందుకే ఇందిరాగాంధీ బాబా అంటే ఎక్కువగా నమ్మేదని కొందరు చెబుతారు. కొన్ని వివరాల ప్రకారం ఈ స్వామివారు 30 సంవత్సరాలు శ్మశానంలో, 50 సంవత్సరాలు అమరకంఠలో, 90 సంవత్సరాలు సరయూ నది ఒడ్డున తపస్సు చేశాడని, నేపాల్, చైనా, మానస సరోవర్, టిబెట్ వంటి ప్రాంతాల్లో 8 సంవత్సరాలు అక్కడే నివసిస్తూ తపస్సు చేశాడని చెబుతారు. పురాణాల గురించి, ఉపనిషత్తుల గురించి పూర్తి అవగాహన అనేది ఈ స్వామికి ఉంది. బాబా తన జీవిత కాలంలో ఎన్నో మహిమలు చూపించారు. ఒకసారి బాబా రామ్నగర్ ప్రాంతంలో ఉండగా
ఆయన దర్శనం కోసం ఒక అతను తన కుటుంబంతో బాబా దగ్గరికి వచ్చారు. అతడికి చిన్న కూతురు ఉంది కానీ ఆమె మూగది. బాబా ఆ అమ్మాయికి ఒక అరటిపండు ఇచ్చి తినమని చెప్పి కాసేపట్లో మీరు వెళ్ళే మార్గంలో భయంకర తుఫాను రాబోతుంది. త్వరగా ఇక్కడి నుండి మీ ఇంటికి చేరుకోండి అని హెచ్చరించాడంట. అప్పుడు అతడు ఆకాశంలో ఎలాంటి మార్పు లేదు, తుఫాన్ ఏంటి అని తన కుటుంబాన్ని తీసుకుని ఒక పడవలో గంగా నది దాటి ఇంటికి చేరుకున్నాక నిజంగానే అక్కడ తుఫాన్ వచ్చిందట. ఇక కొన్ని రోజులకే ఆ మూగ అమ్మాయికి మాటలు కూడా వచ్చాయట. ఇంకోసారి ఒక పోలీస్ అధికారి తన కూతురికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి జరగట్లేదని బాధపడుతూ ఒక రోజు బాబా దగ్గరికి తన పిస్తోల్తో వచ్చాడట. వచ్చిన ఆ పోలీస్ అధికారి ఏ విషయం చెప్పకముందే తన మనసులో ఉద్దేశాన్ని తెలుసుకుని, నీ కూతురి పెళ్లి త్వరలోనే జరుగుతుంది, అవును నీవు తెచ్చుకున్న తుపాకీ నిజమైనదా లేదా బొమ్మ తుపాకీనా అని అడుగగా, అప్పుడు వెంటనే ఆ పోలీస్, బొమ్మది నేనెందుకు తీసుకువస్తాను, ఇది నిజమైన తుపాకీ అంటూ బదులిచ్చాడట. అప్పుడు బాబా, అవునా ఒకసారి తుపాకీని పేల్చి చూడు అని చెప్పగా ఆ పోలీస్ అధికారి ఎంత ప్రయత్నించినా అది పేలకపోవడంతో స్వామిని క్షమించమని అడుగగా, మనం ఎప్పుడూ కూడా మనకి ఉన్న శక్తులను చూసుకొని ధైర్యంగా ఉండరాదు, ఇప్పుడు పేల్చి చూడు అనగా అప్పుడు ఆ తుపాకీ పనిచేసింది. ఇలా బాబా ఆశీర్వాదం తీసుకున్న కొన్ని రోజుల్లోనే ఆ పోలీస్ అధికారి కూతురికి పెళ్లి జరిగిందట. ఇలాంటి ఎన్నో మహిమలు రాబోయే రోజుల్లో జరిగే విషయాలను ఆయన చెప్పేవారు. ఇలా ఎన్ని సంవత్సరాలైనా ఈ స్వామివారు బ్రతికే ఉన్నారని ప్రపంచానికి తెలియగా ఒక రష్యాకి చెందిన రిపోర్టర్ బాబా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చి ఆయన చెప్పిన విషయాలను తెలుసుకుని భక్తుడిగా మారిపోయాడట. ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, మీ వయసు ఎంత ఉంటుంది? దానికి బాబాగారు చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు వయసంటూ లేదు, నేను శ్రీకృష్ణుడి అనుగ్రహంతో యమునా నదిలో జన్మించాను అని చెప్పారు. రెండవ ప్రశ్న, యుగాంతం వస్తుంది అని అంటున్నారు, ఈ భూప్రపంచం నాశనం ఎప్పుడవుతుంది అని అడుగగా, అప్పుడు బాబాగారు, అది సృష్టి రహస్యం, దానికంటూ ఒక సమయం వస్తుంది, నేను మనిషి జీవితంలో జరిగే మంచి విషయాల గురించి మాత్రమే చెబుతాను, దానికోసమే ఎప్పుడూ ప్రార్థిస్తుంటాను అని చెప్పాడట. ఇలా సోవియట్ యూనియన్ గురించి, రష్యాలో జరిగే వాటి గురించి ఈ ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారంట బాబా. ఇలా భారతదేశంలో ఉన్న ప్రముఖ సిద్ధ యోగులలో ఒకడిగా చెప్పే దేవరహా బాబా ఎప్పుడు పుట్టాడో తెలియదు, కానీ చరిత్ర ప్రకారం ఆయన 250 సంవత్సరాలు బ్రతికారని చెబుతారు. ఇలా చివరకు 1990 మే 19వ తేదీన ఉత్తరప్రదేశ్లోని వృణధావన్ అనే ప్రాంతంలో జీవసమాధి పొందారు. ఇప్పటికీ ఆయన జీవసమాధి ఉన్న ప్రదేశానికి ఎందరో భక్తులు వచ్చి ఆ బాబా సమాధిని దర్శిస్తారు. ఇదిలా ఉంటే అసలు ఒక యోగ సిద్ధి పొంది ఎలాంటి ఆహారం లేకుండా ఇన్ని సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉందా? అన్ని సిద్ధులను పొంది ఎన్నో విషయాలను ప్రజలకు చెప్పిన ఆయన నిజంగా అన్ని సంవత్సరాలు జీవించాడు అనడానికి కొన్ని బలమైన కారణాలు ఉండగా, దీని వెనుక శక్తి ఏంటనేది ఎవరూ కూడా తెలుసుకోలేకపోయారు. ఇప్పటికీ దేవరహా బాబా జన్మరహస్యం అనేది ఒక మిస్టరీగానే ఉండిపోయింది.